ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనము సహోదరి సహోదరులారా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగలించిన ఎడలా అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును అని ప్రియులార యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును యాకోబ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయముల జ్ఞానము వంటిదియూనై ఉన్నది ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని ప్రియులార ఏ మంచి చెట్టుననో పనికి మాలిన ఫలములు ఫలింపవు పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును ముండ్ల పొదలో అంజురపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు నిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవలనని కోరుచున్నాను సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా త్రొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండునుగాక అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిమి ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమని దుష్టత్వము విడుచుటయే వివేకమని నీవు నరులకు సెలవిచ్చి ఉన్నావు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి దుష్టత్వమును విడిచిపెట్టి నీవిచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకుని ఉండి మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్